నమస్కారం. బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమానికి స్వాగతం. ఆడపిల్లల్ని రక్షించాలి, ఆడపిల్లల్ని చదివించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే పథకాన్ని ప్రారంభించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇందులో ఎటువంటి ఫలితాలను సాధించారు, ఇంకా సాధించాల్సిన లక్ష్యాలేంటి, అలాగే మహిళలకు సంబంధించి కానీ అనాథ బాలికలకు సంబంధించి కానీ లేకపోతే పిల్లల ఆరోగ్య సంరక్షణకి సంబంధించి కానీ అనేకానేక పథకాలు కూడా అమల్లోకి వస్తున్నాయి, వీటి ఫలితాలు కూడా ఏ విధంగా ఉన్నాయి అనేక విషయాల్ని మనతో వివరించడానికి మనతో పాటు ఉన్నారు మహేశ్వరం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుండి చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ షబానా హుసేన్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పటి వరకు అంటే ఈ బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమాన్ని ప్రారంభించారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎప్పుడు ప్రారంభించారు, అసలు ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది? బేటీ బచావో బేటీ పఢావో ప్రోగ్రామ్ మన భారతదేశంలో జనవరి 22 నాడు 2015 ఇయర్లో హర్యానా రాష్ట్రంలోని పానీపత్ అన్న ప్లేస్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వారా. అయితే దీని ముఖ్య ఉద్దేశం మన భారతదేశంలో డిక్లైనింగ్ సెక్స్ రేషియో, తగ్గిపోయే మేల్ ఫీమేల్ రేషియోని, అంటే పర్ 1000 మేల్కి మన భారతదేశంలో 2011 సెన్సెస్ ప్రకారము 919 మంది ఆడవాళ్ళే ఉన్నారు. అలా గనక మనం అవగాహన తీసుకురాకపోతే ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని, దాన్ని మనం మళ్ళీ ఇంప్రూవ్ చేయాలని, బెటర్ చేయాలని ఆ ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అయితే దీనికి అసలు ప్రధాన కారణం ఏంటంటారంటే ఎందుకు ఇప్పుడు లింగ నిర్ధారణ ఇటువంటి పథకాలను కూడా ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత నుంచి? అంటే కంపల్సరీ చేశారు, లింగ నిర్ధారణ అనేది చేయకూడదు అని ఒక చట్టం తీసుకొచ్చారు, ఇది ఎంతవరకు ఉపయోగపడింది అంటారు? బేటీ బచావో బేటీ పఢావో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మీరు స్టాటిస్టిక్స్ కనుక చూస్తే, సెన్సస్ స్టాటిస్టిక్స్ చూస్తే మీరు 1900లో మన భారతదేశంలో ఎక్కువ మంది ఆడవారు ఉండేవారు. అంటే 972 వరకు ఫర్ ఎవ్రీ 1000 మగవాళ్ళకి 900+ లేడీస్ ఉండేవాళ్ళు. కానీ చూస్తూ చూస్తూ మనము ఇండిపెండెన్స్ వచ్చాక మళ్ళీ 70s నుంచి తగ్గడం స్టార్ట్ అయ్యి 80s ఇంకా తగ్గి 90s మనకు 911 వరకు వచ్చింది. తర్వాత కొంచెం బెటర్ అయ్యి 2011 సెన్సెస్ వచ్చే వరకు 919 ఆడవాళ్ళు పర్ ఎవ్రీ 1000 మగవాళ్ళకి. ఇలా ఇవన్నీ ట్రెండ్స్ చూసి, అంటే మన దగ్గర ఏదో ఒక సోషో కల్చరల్ మెసేజ్ పోవాలి, ఇట్లా ఆడవారు మగవారు ఈక్వల్ సమానంగా ఉండాలి, వాళ్ళని అంటే పుట్టకముందే చంపే, అంటే టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ, స్కానింగ్ సెంటర్స్ డెవలప్ అయ్యే కొద్దీ ముందే నిర్ధారించి, అంటే గర్భంలో ఉన్న శిశువు ఆడ మగ అని నిర్ధారించి ఆ పాపని పుట్టకముందే చంపేయడం జరుగుతుంది. అలా ఇలా జరుగుతూ పీసీపీఎన్డిటీ యాక్ట్ జరగకుండా ఆ ట్రెండ్ని ఎక్కడో ఒక చోట ఆపాలి, హెల్తీ స్టాటిస్టిక్స్ తీసుకురావాలి. హెల్తీ అంటే సమాజంలో ఆడవారే లేకపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న దాంతో కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది. దాంట్లో పీసీపీఎన్డిటీ యాక్ట్ అదొకటి. దాన్ని కూడా మనము బేటీ బచావో బేటీ పఢావో స్కీమ్ ద్వారా హైలైట్ చేసి మెడికల్ ఫీల్డ్ వాళ్ళతో కన్వర్జెన్స్ పెట్టి మనం, అంటే తల్లులలో కూడా మీరు, అంటే బాబు హెల్త్ కోసమే మీరు స్కానింగ్ చేయించాలి, దానికోసమే బాగుందా లేదా, ఇంటర్నల్ ఆర్గన్స్ బాగున్నాయా లేదా నిర్ధారించడానికి మనము స్కానింగ్ చేయించాలి, కానీ మెడికల్ టర్మినేషన్ కోసం ఇది చెయ్యొద్దు అన్నది ప్రీనేటల్ ప్రీకన్సెప్షన్ డిటర్మినేషన్ యాక్ట్ అన్నది, డయాగ్నోస్టిక్ యాక్ట్ అన్నది తీసుకురావడం జరిగింది. అంటే అది మహిళలకి కూడా మీ తరపు నుంచి ఏమైనా కౌన్సిలింగ్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుందా? మేము జనరల్గా ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మా డిపార్ట్మెంట్ పరంగా ICDS కానీ విమెన్ చైల్డ్ వెల్ఫేర్, దాంట్లో మేము జనరల్గా విమెన్ హెల్త్, చైల్డ్ హెల్త్ గురించి మాట్లాడుతూ అలానే సోషో కల్చరల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అంటే ఆడవాళ్ళకి వివక్షత ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎందుకు ఆడవాళ్ళని తక్కువ చూడాల్సి వచ్చింది, అమ్మాయి భారమా, ఎందుకు భారము, అంటే ఆమె అమ్మాయి కనుక పుడితే కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి, ఆమెని సెక్యూరిటీ పరంగా జాగ్రత్తగా చూసుకోవాలి, అలా అని ఇవన్నీ కారణాల వల్ల అవన్నీ ఎందుకు మనము రిస్క్ తీసుకోవాలి అన్న ఒక మెంటాలిటీ మన కల్చర్లో వచ్చింది. అన్నీ, అంటే అన్ని వర్గాలలో వచ్చినందుకు
అమ్మాయి లేకపోతేనే బాగుంటుంది అన్న ఈ మెయిన్ ఫీలింగ్ తీసేయాలి అని చాలా వరకు మేము ఫీల్డ్లో కౌన్సిలింగ్ ఇస్తూ అమ్మాయి కూడా అబ్బాయిలతో సమానమే, ఎక్కడ కూడా తక్కువ కాదు. ఇప్పుడు గవర్నమెంట్ రాను గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ ఫండింగ్ ఈ సెక్టర్లో ఎక్కువై చాలా వరకు హెల్తీ ట్రెండ్ ప్రమోట్ చేసి అమ్మాయిలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అవన్నీ ఇచ్చి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేస్తే ఆమె కాళ్ళ మీద నిలబడి మీకు అబ్బాయి లాగానే సంపాదించి రేపు మీకు ఆలనా పాలనాను హెల్ప్ చేస్తుంది అన్న దానికి కూడా మేము చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తాము బేటీ బచావో బేటీ పడావో స్కీమ్లో. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ లేకపోతే వారికి పెళ్ళికి సంబంధించి కళ్యాణ లక్ష్మి ఇలాంటి పథకాలు ఇవన్నీ వచ్చిన తర్వాత మార్పుని చూసారా? అంటే 2021 ఈ లెక్కలు వచ్చిన తర్వాతే మనకు తెలుస్తుందా, మామూలుగా మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందా? డెఫినెట్గా మేము మా అంగన్వాడీ సెంటర్స్ ద్వారా కానీ, మా సిడిపి ఆఫీసర్స్ సూపర్వైజర్స్ ద్వారా కానీ ఎవ్రీ మంత్ మేము ఎన్ని బర్త్స్ ఎన్ని డెత్స్ జరిగాయి అన్నది ఫీల్డ్ రియాలిటీ డేటా తీసుకొని మా డేటా మెడికల్ వాళ్ళతో కారబరేట్ చేసి మేము అంతా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆ ట్రెండ్ పరంగా మేము అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా చాలా చేంజ్ వచ్చింది, పాజిటివ్ మెసేజ్ జనాల వరకు పోతుంది. అయితే గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, గర్ల్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్, కంపల్సరీ ఎడ్యుకేషన్ చేయాలి అదొకటి, ప్లస్ మ్యారేజ్ ఏజ్ ఏదైతే ఉందో దాని కంపల్సరీ మ్యారేజ్ ఏజ్ 18 తర్వాతనే పెళ్ళి చేయాలి, ప్లస్ ఆ మ్యారేజ్ని రిజిస్టర్ కనుక చేస్తే మనము ఎన్నో అంటే చైల్డ్ మ్యారేజెస్ ఏదైతే 18 కన్నా తక్కువ ఉన్న అమ్మాయి 21 ఇయర్స్ అబ్బాయిలకి జరుగుతుందో అది అవాయిడ్ చేయగలము. ఇంకా చదువుకి సంబంధించి మాట్లాడుకుంటే బాలికల్లో ఈ స్కూల్ డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నాయని ఇదివరకు, ఇప్పుడైతే మాత్రం ఆ స్కూల్ డ్రాప్అవుట్స్ అవ్వకుండా ఏవేవో కార్యక్రమాలని అయితే మొదలు పెట్టారు కదా, అవి ఏ విధంగా నడుస్తున్నాయి, అందులో ఏమైనా ఫలితాలు సాధించామా ఇప్పుడు? డెఫినెట్గా సాధించాము మేము. బాలికలందరూ కంపల్సరీ మినిమం 10th వరకైనా చదవాలి అన్నది ఒకటి, మేము డ్రాప్అవుట్ కాకుండా చూస్తాము. ఎవరైనా ఏదైనా కారణాల వల్ల డ్రాప్అవుట్ అవుతే 11 నుంచి 18 ఇయర్స్ వరకు మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ద్వారా చాలా స్కీమ్స్ ఉన్నాయి. అంటే మాకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎక్కడో ఒక చోట ప్రాంగణాలు, మహిళా ప్రాంగణాలు, దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా ప్రాంగణాలు అని ఉంటాయి, ఆ ప్రాంగణాల్లో మనం ఈ డ్రాప్అవుట్ అయిన అమ్మాయిల లిస్ట్ తీసేసుకొని వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి ఆ ప్రాంగణాల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం వొకేషనల్ ట్రైనింగ్, ఆమె చదవకపోయినా ఫ్యూచర్లో ఏదో ఒక స్కిల్ చేసి ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడి ఎర్న్ చేసుకోవచ్చు, ఆమె కొరకు ఏమేమి అయితే అవసరం ఉంటుందో అలాంటి కోర్సెస్ చాలా ఉన్నాయి. కంప్యూటర్ కోర్స్, బ్యూటీషియన్ కోర్స్, బుక్ బైండింగ్ కోర్సెస్ అలాంటివి నేర్పిస్తాము వాళ్ళకి, ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేస్తాము. ఏ ఏజ్ నుంచి ఇవి మొదలు పెడతారు ఈ స్కీమ్? అడాలసెంట్ గర్ల్స్ అంటే 11 to 18 ఇయర్స్ వరకు కవర్ చేస్తాము. జనరల్గా మనం కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము 14 ఇయర్స్ అంటే 10th వరకు కంపల్సరీ చదువుకోవాలి వాళ్ళు, ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ దాని ప్రకారము. ఒకవేళ 9th లో కానీ 8th లో కానీ ఏదైనా డ్రాప్అవుట్ ఉంటే అలాంటి వాళ్ళని మేము ట్రేస్ చేసి అంటే దగ్గర 13-14 ఇయర్స్ నుంచి 18 వరకు అందరు కవర్ అయ్యేలా చూసి వాళ్ళని ఏదో ఒక వొకేషనల్ ట్రైనింగ్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అలాగే మరి వారి ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే కనుక రక్తహీనత అనేది అంటే అనీమియా ఈ ప్రాబ్లం చాలామందిలో ఉన్నదని గుర్తించడం జరిగింది కదా, మరి దానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి? రక్తహీనత అన్నది మనకు మన ఇండియాలో చాలా అంటే కనిపించని రూపంలో అది స్ప్రెడ్ అయ్యే ఒక మనము హెల్త్ ఇష్యూ అనుకోవచ్చు. మనం స్టాటిస్టిక్స్ కనుక చూస్తే 55% మహిళలకి రక్తహీనత, అంటే అనీమియా 12 గ్రామ్స్ కన్నా తక్కువ హెచ్బి కనుక మనకుంటే దాన్ని రక్తహీనత అంటారు. అయితే ఈ అనీమియా 12 గ్రామ్స్ లేని వాళ్ళు 55% విమెన్, ఏజీ గర్ల్స్ కానీ అడాలసెంట్ గర్ల్స్ కానీ ఉమెన్ కానీ 55% మంది ఉంటారు 100 మెంబర్స్లో చూస్తే. అయితే ఇది చాలా అంటే ఇప్పుడు ఒక అమ్మాయికే రక్తహీనత ఉంటే ఫ్యూచర్లో ఆమె పెళ్ళై ఆమె ఫ్యూచర్ కాబోయే తల్లి ఉన్నప్పుడు ఆ ట్రెండ్ అలానే కంటిన్యూ అయ్యి ఆ పుట్టబోయే పిల్లలలో ఎదుగుదల లేకుండా ఉండకూడదు అని మన దగ్గర ఆరోగ్య లక్ష్మి స్కీమ్ ప్రకారము ఒక పూట సంపూర్ణ భోజనం ఇస్తాము ఆకుకూరలతో. ప్రోటీన్ అంటే ప్రోటీన్ ఎక్కువ తింటే రక్తం బాగా పెరుగుతుందని ఆకుకూరలతో పప్పు డైలీ
సాంబార్ ఒకటి, ఎగ్ ఒకటి ఇస్తాము, వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్కి ఇస్తాము. అక్కడ జరిగే దానితో పాటు ఒక ప్రెగ్నెంట్ లేడీ తన సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఫిఫ్త్ మంత్ నుంచి డెలివరీ అయ్యేలోపు 118 ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, ఐరన్ ట్యాబ్లెట్స్. ఇది మాకు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా సప్లై అవుతాయి. అవి మేము ఒక్కొక్కసారి అంగన్వాడీలోనే తిని అక్కడే దాన్ని తింటే ఆమె తీసుకున్నట్టు ఎన్ష్యూర్ అని అంగన్వాడీ ఆరోగ్యలక్ష్మి క్యాలెండర్స్ అని కూడా ఇచ్చాము. ఐరన్తో పాటు అంటే మూడు సర్కిల్స్ ఉంటాయి ఆ క్యాలెండర్లో, దాంట్లో ఐరన్ తింటే రెడ్ సర్కిల్ టిక్ చేయాలి, ఆమె అంగన్వాడీకి వచ్చి తింటే గ్రీన్ సర్కిల్ టిక్ చేయాలి. దాంతోపాటు కాల్షియం కూడా ఆమె కొంచెం ఆగినాక ఐరన్తో పాటు కాకుండా ఇంటికి వెళ్ళినాక ఈవినింగ్ పూట కానీ అలా తిని దాన్ని టిక్ చేసుకోవాలి. అలా అని మా డిపార్ట్మెంట్ పరంగా మేము చూస్తున్నాము. అయితే ఈ అనీమియా ఫుడ్తోనే కాకుండా మనము మనకు బేసిక్ హైజీన్ ఏదైతే పరిశుభ్రత ఉంటుంది కదా, ఓపెన్ డిఫికేషన్ బయట మలమూత్ర విసర్జన పోకుండా మనం అమ్మాయిలో కానీ అంగన్వాడీ పిల్లల్లోనే చిన్నప్పుడే అలవాటు డెవలప్ చేసుకోవాలని టాయిలెట్సే వాడాలి. మాకు ఎక్కడైతే లేదో టాయిలెట్ రిక్వైర్మెంట్ ఇచ్చి కన్స్ట్రక్ట్ చేసిన సిట్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సెప్టెంబర్లో పోషణ మాసం, ఇంకా మార్చ్లో పోషణ పక్షం ద్వారా దాన్ని బాగా జనాల్లో అవేర్నెస్ వచ్చేటట్టు చూస్తాము. ఓకే, అలాగే ఈ మ్యారేజ్ యాక్ట్ అనేది వచ్చింది కదా, దీన్ని అసలు స్టార్ట్ చేయడానికి అసలు ప్రధాన కారణం ఏంటంటారు? అయితే మన భారతదేశంలో జనరల్గా మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి దానికన్నా ముందు నుంచే బాల్య వివాహాలు ఎక్కువ జరిగేవి. అయితే అది ఇది పసిగట్టి మన గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇప్పుడు మన రాబోయే తరాలు గట్టిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అంటే ఒక అమ్మాయి మ్యారేజబుల్ ఏజ్ అంటే ఆమె ప్రాపర్గా ఎదిగితే, ఆమె బాడీ పార్ట్స్ కనుక ప్రాపర్గా డెవలప్ కావాలంటే మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రానిది ఆమె నెక్స్ట్ రిప్రొడక్షన్ కోసం ఎలిజిబుల్గా ఉండదు, హెల్తీగా ఉండదు అని 18 ఇయర్స్ అమ్మాయిలకి ప్లస్ 21 ఇయర్స్ అబ్బాయిలకి అని కంపల్సరీ లీగల్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అని సెట్ చేయడం, ఫిక్స్ చేయడం జరిగింది. ఇది అందరి మీద వర్తిస్తుంది. ప్రతి ఒక్క అమ్మాయి 18 ఇయర్స్ తర్వాతనే పెళ్లి చేసుకోవాలి, అబ్బాయి 21 ఇయర్స్ తర్వాతనే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది పిల్లల్లో ఏంటంటే ముఖ్యంగా అనాథ పిల్లల గురించి ఇన్ఫర్మేషన్స్ అందుతూ ఉంటాయి, అంటే బయట లేబర్ వర్క్ చేస్తూ ఎక్కడైనా దొరికిన పిల్లలు కావచ్చు, లేకపోతే జనరల్గానే వచ్చిన ఇన్ఫర్మేషన్ కొరకు వాళ్ళకి వాళ్ళ సంరక్షణకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి? జనరల్గా మాకు ఎక్కడైనా అమ్మాయిల్ని విక్రయించడమో లేదంటే అమ్మాయిల సేల్ లేదంటే అబాండన్మెంట్ అన్నది కొన్నిసార్లు ఫస్ట్ అమ్మాయి ఉంటే ఓకే, సెకండ్ అమ్మాయి పుడితే వద్దు మాకు అమ్మాయి వద్దు, అసలు ఒక్కడు పుట్టడమే ఎక్కువ, ఇద్దరు వద్దు మాకు, ముగ్గురు వద్దు అని పారేయడాలు జరిగేవి. అయితే మాకు అప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తే అట్లాంటి అమ్మాయిల్ని రెస్క్యూ చేసి మేము శిశువిహార్కి తీసుకెళ్తాము. మా యూసుఫ్ కూడా అమీర్పేటలో శిశువిహార్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్తే వాళ్ళు ఆ అమ్మాయిని జాయిన్ చేసేసుకొని ప్రాపర్గా ఆలన పాలన చూసుకొని అడాప్షన్కి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అడాప్షన్కి కూడా ఇస్తారు. అలా మేము చాలా వరకు మా దగ్గర నుంచి వెళ్ళిన అమ్మాయిలు అడాప్ట్ కూడా అయిపోయి మంచి ఫ్యామిలీస్లో ఉన్నారు. అయితే అలా పారేయడం కన్నా మీకు గనక వద్దు అంటే ముందే మాకు చెప్పండి, మాకు ఇన్ఫామ్ చేయండి, ఆ అమ్మాయికి అంత దుర్స్థితి రాకుండా మేము మంచిగా తీసుకెళ్ళి వాళ్ళని శిశువిహార్లో జాయిన్ చేస్తాము అని కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తాము. జనరల్గా ఇది మా ఏరియాస్లో తాండాస్లో జరుగుతూ ఉంటుంది. అలా ఫస్ట్ అమ్మాయి పుడితే ఓకే కానీ సెకండ్ అమ్మాయిని సేల్ చేయడమో థర్డ్ అమ్మాయిని వద్దని ఇచ్చేయడమో అలా జరుగుతూ ఉంటాయి. మేము దాన్ని కూడా ప్రాపర్గా శిశువిహార్కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తూ ఉంటాం అమ్మాయిని. ఓకే, అలాగే సుకన్య సమృద్ధి పథకం, ఈ పథకం గురించి వివరాలు చెప్తారా? సుకన్య సమృద్ధి యోజన అన్నది సెంట్రల్ గవర్నమెంట్ బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్తోనే స్టార్ట్ చేసిన ఒక ప్రోగ్రామ్. అంటే అమ్మాయికి ఫ్యూచర్లో దేనికంటే ఎడ్యుకేషన్ కోసము లేదంటే పెళ్లి కోసము అవసరం పడేలా పేరెంట్స్కి ఒక సువిధ కల్పించేలాగా ఒక ఫెసిలిటీ కల్పించేలాగా గవర్నమెంట్ ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నట్టు లాంచ్ చేసింది. అయితే దీంట్లో ఏంటంటే 250 రూపీస్ మినిమం ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసి ఒక పేరెంట్
ఇయర్లీ 2000 నుంచి 1.5 lakh వరకు ఆ పాప మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, సేవ్ చేయొచ్చు. ఆ పాప మీద పాలసీ చేసి సేవ్ చేయొచ్చు. దానికి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారము 80C అన్న సెక్షన్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్స్ ప్రకారము ఇది చాలా వరకు అమ్మాయిలకి హెల్ప్ చేసే స్కీమ్. అయితే ఒక ఫ్యామిలీకి ఇద్దరు అమ్మాయిలకే వర్తిస్తుంది అది. ఇద్దరికన్నా ఎక్కువ అమ్మాయిలు ఆ స్కీమ్ ఇచ్చేయలేదు. అదొక రూపంలో ఫ్యామిలీ చిన్నగా కర్టెల్ చేసే, అంటే చిన్నగా చేసే దాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. 10 ఇయర్స్ వరకు ఉన్న అమ్మాయిల నుంచి దాని మీద ఫిక్స్ చేయొచ్చు. ఓకే, అది 15 ఇయర్స్కి మెచ్యూరిటీ వస్తుంది. 15 ఇయర్స్ తర్వాత ఏ ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన అవసరం ఉండదు, దానికి ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, అలాగే మరి స్త్రీలకు సంబంధించి వాళ్ళ సెక్యూరిటీస్ విషయంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, దానికి సంబంధించి అసలు ప్రభుత్వ పరంగా ఎటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి? అయితే స్త్రీలకి సంబంధించి సెక్యూరిటీ ఇష్యూస్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు కనుక చూస్తే, ఇప్పుడు జరిగిన రీసెంట్గా జరిగిన దిశ కేసు కానీ, దానికన్నా ముందు జరిగిన నిర్భయ కేసు కానీ, అట్లాంటివి మీరు చూస్తే అమ్మాయిలు, అంటే ఇంటెలిజెంట్ ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు కూడా ఒక్కొక్కసారి ఆపదలు ఉన్నప్పుడు ఎవరిని కాంటాక్ట్ చేయాలో తెలియటం లేదు. దానికోసము మా డిపార్ట్మెంట్ నుంచి కూడా, ప్లస్ వేరే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి. ఆ హెల్ప్ లైన్ నంబర్స్ గురించి అవేర్నెస్ మేము స్కూల్స్లో, కాలేజెస్లో, విమెన్ కమ్యూనిటీలో, ఎక్కడెక్కడైతే గ్రామ పంచాయతీలో, అన్ని చోట్ల మేము చేయడం జరిగింది. అయితే దానిలో భాగంగా మేము డయల్ చేయాల్సిన నంబర్స్, అంటే ఆపదలో ఉన్నప్పుడు డయల్ చేయాల్సిన నంబర్స్ 100, పిల్లలకైతే 1098, ఇంకా 118, అలాంటివి హెల్ప్ లైన్ నంబర్స్, విమెన్ హెల్ప్ లైన్ నంబర్స్కి మీరు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు కాల్ చేసి హెల్ప్ తీసుకోండి. ప్లస్ హాకై, షీ టీమ్స్ నుంచి ఒకటి డెవలప్ అయిన హాకై అన్నది ఒక యాప్ ఉంది. అది కూడా మీకు ఎవరైనా బయటికి వెళ్ళే అమ్మాయిలు, లేట్ అవర్స్లో వచ్చే అమ్మాయిలు కానీ, వర్కింగ్ అమ్మాయిలు ఎవరైతే రాత్రిపూట రావాల్సి ఉందో వాళ్ళ దగ్గర, అంటే మీరు మీ అంగన్వాడీ సెంటర్ని ఒక నోడల్ పాయింట్గా తీసుకొని అంగన్వాడీ టీచర్ని హెల్ప్ చేయండి. ఒకవేళ ఎవరికైనా రాకపోతే హాకై డౌన్లోడ్ చేసుకోవడానికి. ప్లస్ స్త్రీల గౌరవం అన్నది మన హక్కు, అంటే మనకు వేరే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది మా హక్కు లాంటిది అని స్త్రీల పట్ల వేరే మగపిల్లలు కూడా వాళ్ళ ఆలోచనలు మారాలి, రెస్పెక్ట్ఫుల్గా చూడాలి అని దాంట్లో కూడా మేము క్యాంపెయినింగ్, చాలా క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటాము. దాంట్లో స్వరక్ష క్యాంపెయిన్ అనేది ఒకటి, అంటే యాంటీ ట్రాఫికింగ్, అక్రమ రవాణా జరగకుండా అమ్మాయిలు, అంటే సినిమా హీరోయిన్ చేస్తానను, లేదంటే ఇక్కడ సిటీలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానను, అలాంటి మాటలు చెప్పి అమ్మాయిల్ని ఇమాజినేషన్ క్యాప్చర్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ట్రాఫికింగ్లోనో చేరాని పరిస్థితుల్లో వాళ్ళని పెట్టేసే ఛాన్సెస్, అమ్మేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి దాన్ని పడొద్దు మీరు అని మేము ఎవ్రీ థర్డ్ సాటర్డే స్వరక్ష క్యాంపెయిన్ కూడా నడిపిస్తూ ఉంటాము. సాధారణంగా చూస్తే చాలా కుటుంబాల్లో బాలుడు పుడితే ఒకలాగా, బాలిక పుడితే ఒకలాగా చూస్తారు. అలాగే వాళ్ళని చదివించేటప్పుడు, పెంచేటప్పుడు కూడా వాళ్ళలో ఆ వ్యత్యాసం అనేది కాస్త కనిపిస్తూ ఉంటుంది. సిటీస్లో కొంతవరకు మారినప్పటికీ ఇంకా రూరల్ ఏరియాస్లో అయితే మాత్రం ఇది ఏ విధంగా ఉందంటారు, అంటే ఎక్కువ అక్కడే ఉందని చాలామంది ఒపీనియన్, ఇప్పుడు ఎలా ఉంది? అయితే ఇది మన ఇండియన్ కల్చర్లో అమ్మాయిల్ని కొంచెం సెకండరీగా చూడడము, అబ్బాయిల్ని ప్రైమరీగా చూడడము అన్నది మన ఇండియన్, కానీ కొంచెం ఇంకా మనం బ్రాడ్గా చూస్తే ఏషియన్ కల్చర్లో డెఫినెట్గా ఉంది. మనం జనరల్గా మన ఫ్యామిలీని చూస్తే కూడా, అంటే ఎక్కడైనా జనరల్ ఫ్యామిలీని, ఒక ఫ్యామిలీని అబ్జర్వ్ చేస్తే అందరు తిన్నాక అమ్మ తింటుంది, లేదంటే ఏదైనా ఎక్కువ ఉంటే ఫస్ట్ ఫాదర్కి, కొడుకుకి పెట్టినాక అమ్మాయి తింటుంది, ఆ తర్వాత అమ్మ తింటుంది. అలా న్యూట్రిషన్ కానీ బేసిక్ థింగ్స్ నుంచి ఆ వివక్షత అన్నది కనిపిస్తూనే ఉంటుంది మనకు. ఇది పోవాలి అంటే మీరు కూడా అమ్మాయిల్ని అబ్బాయిల్లాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఎడ్యుకేట్ చేయించండి. రేపు ఆమె కూడా మీకు పోషించగలదు. ఆమె స్వయం ఉపాధి అన్నది ఒకటి ఉంటే ఇది చేయగలదు అని మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. జనరల్గా మీరు అంగన్వాడీస్లో చూస్తే, మా గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ శాతం అమ్మాయిలు చదువుతారు, ప్రైవేట్ స్కూల్స్కి అబ్బాయిలు పంపిస్తారు. ఈ ట్రెండ్ ఉంది, కానీ చాలా వరకు మారుతుంది ఇది. అంటే ఒక మదర్ గనక ఎడ్యుకేటెడ్ ఉంటే ఆ వ్యత్యాసం కొంచెం తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
చేంజ్ వచ్చింది చాలా వరకు, కానీ ఇంకా కొంచెం రావాల్సిన అవసరం ఉంది. ఓకే, సో మహేశ్వరం ఏరియాలో ఏ విధంగా ఉంది ఇప్పుడు బేటీ బచావో బేటీ పడావో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత? మీరు అక్కడ వర్క్ చేస్తున్నప్పటి నుంచి మీరు చూసిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి? ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ అవేర్నెస్ మేము చాలా వరకు అన్ని రకాలుగా, అంటే ఫస్ట్ చైల్డ్ మ్యారేజెస్ కాకుండా అమ్మాయిల్ని ఆ రిలీజియస్ లీడర్స్లో అవగాహన కల్పించడము, సెకండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే సర్పంచ్ కానీ ఎంపీటీసీస్ కానీ వాళ్ళని పిలిపించి వాళ్ళ ఊర్లో, మీ ఊర్లో కనుక ఎక్కడైనా ఇలాంటి వివక్షత జరిగినా కానీ, ఏదైనా డొమెస్టిక్ అమ్మాయిల మీద వాయిలెన్స్ జరిగినా కానీ చూసుకొని మమ్మల్ని సంప్రదించండి అని గ్రామ పంచాయత్ లెవెల్లో మేము చేసే ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాము. ప్లస్ మండల్ లెవెల్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా, అంటే ఒక చైల్డ్ మ్యారేజ్ జరిగితే ఫస్ట్ స్టెప్ ఎవరు తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎంఆర్ఓకి ఏమేమి ఉన్నాయి, సిడిపిఓకి ఏం ఎక్కడ ఎలా ఆపొచ్చు, అవన్నీ లీగాలిటీస్ గురించి మాట్లాడి, నెక్స్ట్ మనము అంటే అమ్మాయి పుట్టితే డిసడ్వాంటేజ్ కాదు అడ్వాంటేజ్, ఆమె పుట్టకం కూడా మనం సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అని బర్త్డే సెలబ్రేషన్స్, అమ్మాయిల బర్త్డే సెలబ్రేషన్స్ చేసి, ఇంకా ఎక్స్క్లూసివ్గా అమ్మాయిలు పుట్టిన అంటే ఒక అమ్మాయి ఉండని, ఇద్దరు అమ్మాయిలు ఉండని, ముగ్గురు అమ్మాయిల తల్లుల్ని పిలిచి వాళ్ళని సన్మానించడం కానీ ఇలా, ప్లస్ స్కూల్స్లో కస్తూర్బా గాంధీ విద్యాలయాస్లో కాలేజెస్లో మేము మీరు అమ్మాయిలు ఎవరికన్నా తక్కువ కాదు, మీరు అందరితో సమానమే, మీ హక్కుల కోసం మీరు పోరాడాలి, దానికోసం మీరు చదవాలి అన్నది మేము ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. చాలా వరకు ఇంకా అవేర్నెస్ కలిగింది, ఆ బెటర్గానే ఉన్నాయి రిజల్ట్స్ మేము అబ్జర్వ్ చేసినంత వరకు మహేశ్వరంలో. ఓకే, శబనా హుసేన్ గారు, ఇప్పటివరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి సంబంధించి, అలాగే అసలు ఉమెన్కి ఉన్న రైట్స్ ఏంటి, ఇంకా పిల్లల సంరక్షణకు సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి ఉన్న పథకాలు, తీసుకుంటున్న జాగ్రత్తల గురించి చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.